హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా స్కై అండి, టాటా స్కై ఓల్డ్ బాక్స్లో మీకు బాక్స్ పోయింది ఎలా అని తెలుసుకోవడం మీకు చెప్పబోతున్నాను. మీకు మీరు పూర్తిగా వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. టాటా స్కై ఓల్డ్ బాక్స్ అండి, టాటా స్కై ఓల్డ్ బాక్స్. అలాగే మీకు ఇది నార్మల్ బాక్స్ అండి, మీకు ఇది చూసినట్టయితే అండి. ఈ నార్మల్ బాక్స్ అయినా సరే, అలాగే హెచ్డి బాక్స్ అయినా సరే, మీకు ఏ బాక్స్ అయినా సరే స్టాండ్ బై మోడ్లోకి వచ్చినట్టయితే మీకు బాక్స్ అనేది మీకు పోతుందండి. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాను. మీకు ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అడాప్టర్ అనేది ఆన్ అయింది. ఇక అడాప్టర్ నుంచి పవర్ అనేది మీకు బాక్స్కి వచ్చింది. బాక్స్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది, చూసారు కదా, రెడ్ లైట్ వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ రిమోట్తోనండి, ఇక్కడ మీకు ఎంత ఆన్ చేద్దామని చూసినా సరే ఆన్ కాదు. ఇంకా స్టాండ్ బైకి వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇది బాక్స్ అనేది, ఇంకా బాక్స్ ఎట్టి పరిస్థితుల్లో అనేది మీకు ఆన్ కాదు. మీకు ఇప్పుడు దీని పక్కనే ఇంకో బాక్స్ ఉందండి, నార్మల్ బాక్స్ అనేది. దీని ప్లేస్లోనే మీకు ఇంకో బాక్స్ ఇట్టు చూపిస్తాను, అది వర్క్ అవుతుంది. అది చూడండి మీరు ఇప్పుడు. ఇది ఇంకో బాక్స్ అండి, ఇది నార్మల్ బాక్స్ అండి. ఈ బాక్స్ నేను పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీకు జాక్స్ అనేవి తీసేస్తానండి. ఇది అడాప్టర్ అండి, ఇది అడాప్టర్ తీసేస్తున్నాను. అడాప్టర్ అండ్ ఏవి జాక్స్ అండ్ డిటిహెచ్ నుంచి, డిష్ నుంచి వచ్చిన కేబుల్ వైర్ కూడా తీసేస్తున్నాను. ఈ బాక్స్ అని తీసేసాను. ఇంకా ఈ బాక్స్ పోయింది కంప్లీట్. ఇంకా మీకు ఇక్కడ దీని ప్లేస్లోనే ఇంకో బాక్స్ పెట్టి చూపిస్తాను. కేబుల్ వైర్ పెట్టాం, ఇప్పుడు ఏవి జాక్స్ పెడతాను. ఏ విజువల్స్ కూడా పెట్టేస్తాం. ఇప్పుడు పవర్ ఇస్తాను చూడండి, అడాప్టర్ నుంచి మనకు పవర్ అనేది మీకు ఈ బాక్స్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే అండి బాక్స్ అనేది ఇక్కడ ఆన్ అయింది, గ్రీన్ లైట్కి వచ్చింది. మీకు సేమ్ అడాప్టర్ ఉన్నది, ఇక్కడ బాక్స్ ఒక్కటే మార్చాను నేను. మీరు చూసినట్టయితే బాక్స్ అయితే ఆన్ అయింది, గ్రీన్ లైట్ వచ్చింది. ఇది మీకు ఇక్కడ చూసినట్టయితే అండి, ఈ బాక్స్ కన్నా దీని వెనకాల బాక్స్ ఇది మోడల్ అండి. ఇది దీని తర్వాత వచ్చిన కార్డ్లెస్ ఎస్డి బాక్స్ అండి, ఇది టాటా స్కై బాక్స్. దీనికన్నా ముందు వచ్చే బాక్స్ అండి ఇది. ఇది నార్మల్ బాక్సే, మీకు ఇది ఎస్డి బాక్స్. ఇది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ బాక్స్ ఆన్ అయింది, చూసారా. నేను ఇక్కడ బాక్స్ పెట్టాను. ఓకేనండి, బాక్స్ పోయడం తెలుసుకోవడం ఎలాగంటే, మీకు ఈ బాక్స్ అనేది మీకు స్టాండ్ బైలోకి వచ్చేస్తండి. మీరు ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.